నమస్తే. నిన్న కేటీఆర్ పై కేసు నమోదైంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పైన మనందరికీ తెలుసు, నేరేడ్మెట్లో దీన్ దయాల్ నగర్ లో 12 ఏళ్ల బాలిక నాలాలో పడి చనిపోయారు. ఆ పేరెంట్స్ నిన్న నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ తో పాటు అధికారుల పైన కేసు నమోదు చేశారు. సో దీనిపై మనం మాట్లాడదాం. నాతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు. నమస్తే సార్. నమస్కారం. కోదండరామ్ గారు, ఎట్లా చూడాలి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పైన నిన్న కేసు నమోదైంది, ఇది పూర్తిగా మంత్రి బాధ్యత అని అనొచ్చా? బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు వాస్తవానికి ఇట్లాంటి ఒక్క ఘటన జరిగినా గతంలో మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ కాలపు నీతి వల్ల లేదు, కానీ వాస్తవానికి అంత సీరియస్ గా మంత్రులు ఈ బాధ్యతను తమ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళటి నాయకులు తమ బాధ్యతలను తాము మర్చిపోయినారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సుమేధ తల్లి సుకన్య వారు 2-3 రకాలైనటువంటి అంశాలను లేవనెత్తుతున్నారు. మొట్టమొదటిది ఆ నాల అక్కడ పిల్లలు తిరుగుతుంటారు, జాగ్రత్త పడకపోవటం ఎంత తప్పు అనేది అయితే, రెండోది ఆ అమ్మాయి అక్కడ పోయింది అన్నప్పుడు దగ్గరలో వెతికితే కనీసం ఇంత నీళ్ళల్లో మునిగి ఇన్ని గంటలు ఉండవలసిన అవసరం రాకపోను కదా అనేది, తర్వాత మేము సూచన చేసినా కానీ దాన్ని పట్టించుకోలేదనేది కూడా వారు అంటా ఉన్నారు. ఇప్పుడు నా పాప అయితే ప్రాణాలతో రాదు, కానీ భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కారాదు అంటే బాధ్యులైన వాళ్ళపైన చర్యలు కూడా ఉండాలి కదా అని వారు లేవనెత్తుతున్న ప్రశ్న. ఈ ఆఖరి ప్రశ్న చాలా కీలకమైంది, బాధ్యులపైన చర్యలు ఉండాలి కదా అని. చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు కలవటము, మందలించటము, సహాయం చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప బాధ్యులు ఎవరనేది గుర్తించి వాళ్ళపై శాఖాపరమైన చర్యలు కానీ క్రిమినల్ చర్యలు కానీ నమోదు చేసి దాన్ని నడిపించే ప్రయత్నం జరగటం లేదు. ఇది మనం అందరం కూడా ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది చాలా ఇట్లాంటి బాధ్యతారాహిత్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కూడా ఈ ఘటనలో కూడా ఒక బాధ్యతారాహిత్యం తప్ప ఇది మరొకటి కాదు. ఇంతగా బాధ్యతారాహిత్యం అని ఎందుకు అంటున్నామంటే ఇది మొదటి ఘటన కాదు. ప్రతిసారి వానలు పడ్డప్పుడల్లా ఇట్లా ఎవరో కలిపోతూనే ఉంటారు. మీరు ఒక 5-6 ఏళ్ల పేపర్లు తీసి చూడండి, 10 ఏళ్ల పేపర్లు తీసి చూడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరూర్ నగర్ లో మొన్న సరూర్ నగర్ లో నవీన్ ఎలక్ట్రీషియన్ ఆయన ఏదో పని మీద బయటకు వెళ్తూ ఆ వరదలు కొట్టుకుపోయి సరూర్ నగర్ చెరువులో శవం అయితేలిండు. ప్రతి సంవత్సరం అండి, ఒక 4-5 ఏళ్ల క్రితము ఒలిఫెంటా బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక గర్భవతి భర్త అత్తగారి వెంట పరీక్షకు పోతుంది. వాళ్ళు వెనుకకి తిరిగేసరికి ఆమె లేదు, పక్కన ఉన్న గుంటలో పడి ఆమె శవం ఎక్కడనో తేలింది. మళ్ళీ అట్లాంటి ఘటనలు అనేక ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగి ఒక ఆమె ఆటోలో నుంచి కిందికి దిగుతూ ఆ కింద ఉన్న మ్యాన్ హోల్ కవర్ లేకపోవటం చేత ఆమె అందులో పడి చనిపోయి కొట్టుకుపోయింది. ఆమె కూడా ఇట్లాగే ఎన్నో రోజుల తర్వాత ఆమె శవం తేలింది. అట్లాంటి ఘటనలు ఎన్ని ఉన్నాయో మీరు పోయిన 10 ఏళ్ల నుంచి చూడండి, బోల్డ్ అన్ని ఘటనలు. ఇవన్నీ కూడా వ్యక్తులు బాధ్యులు అని మనం అనటానికి వీల్లేదు. చెరువులో ఈతకెళ్ళి కొట్టుకుపోయారు, మునిగిపోయారు అనేది కొంత వ్యక్తిగతమైన బాధ్యత ఉంటుంది. ఇది అట్లా కాదు, పాపం వాళ్ళ దారిలో వాళ్ళు పోతున్నారు, మామూలుగా దారి మీదనే పోతున్నారు, పక్కకు కూడా జరిగిన వాళ్ళు కాదు. కానీ ఆ నాళాలను సరిగ్గా మనం నిర్వహించకపోవటం చేత అందులో పడిపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు తప్ప ఇంకోటి లేదు. ఈ విషయం మీద కూడా ఇలా కొత్తగా మనం దర్యాప్తు చేయటం లేదు. నిపుణులు 2 అంశాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే కిర్లోస్కర్ కమిటీ దగ్గర నుంచి అనేక కమిటీలు మీరు వేసిండ్రు, ఆ కమిటీల నివేదికలు ఎందుకు అమలు కాలేదు? ఈ ప్రశ్న ప్రతిసారి వర్షాకాలం రాగానే కంటి తుడుపు చర్యగా ఒక మాట, ఆ తర్వాత దానిపైన ఏ రకమైన ఫాలో అప్ యాక్షన్ ఉండటం లేదు. ఈ ఫాలో అప్ యాక్షన్ ఒకటి సీరియస్ గా గవర్నమెంట్ వైపు నుంచి లేకపోవటం ఇవాళ ఈ సమస్యకు మూల కారణం అయితే, రెండోది నాళాలను ఆక్రమించటం అది కూడా ఒక సమస్య. మెల్లమెల్లగా నాలాలు వెడల్పు తగ్గటంతో ప్రవాహ ఉధృతి పెరుగుతున్నది, నీళ్లు పైకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. మూడవ సమస్య ఏమవుతుందంటే చెరువులను ఆక్రమించేస్తున్నారు. ఎక్కడనైతే నీళ్లు ఆగాలో ఎక్కడనైతే అది వాటి స్వస్థలానికి అవి వెళ్ళిపోతున్నాయి, వాటి స్వస్థలంలో ఆగటానికి అవకాశం ఇవ్వకపోతే ఏమవుతాయంటే అవి రోడ్ల మీదకి ఇతర చోట్లకి పరుచుకొని ఎక్కడికక్కడ వరదగా సృష్టిస్తుంటాయి, వరద వస్తూ ఉంటుంది. ఆ వరద అనేది వాళ్ళ మనకు విపరీతంగా రోడ్ల మీదకి విస్తరించడానికి ఇది ప్రధానమైన కారణం. నేను అనుకోవటం ఏంటంటే ఈ విషయం పైన కూడా గవర్నమెంట్ సరిగ్గా చర్యలు తీసుకోవటం లేదు. ప్రతిసారి ఎఫ్టీఎల్ నిర్ధారించండి, ఆక్రమణలను ఆపండి అని చెప్తుంటారు.
కానీ ఆ ఎఫ్టిఎల్ నిర్ధారణ జరగదు అక్రమం లాగు ఇది కొన్నాళ్ళకు వచ్చేసరికి ఆ చెరువే లేకుండా పోతుంది వరద ఉద్రృతి మాత్రం పెరుగుతుంటది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సరూర్ నగర్ ప్రాంతంలో కూడా ఇది ఒక కీలకమైన సమస్య అక్కడ ఉండే రెండు మూడు చెరువులను ఆక్రమించి దాని ఆయకట్టును దాని యొక్క శిఖాన్ని తగ్గించడంతో నీళ్లు కాలనీల్లోకి వస్తున్నాయి మొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు రాజరెడ్డి గారు కూడా తాను సొంతంగా తన ఇంట్లోకి మూరెడ్ లోతు నీళ్లు మోకాళ్ళలోతు నీళ్లు వస్తే ఆయన ఆ వీడియో కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం చాలా చోట్ల వాళ్ళందరూ వెళ్ళి ఆ చెరువుల గురించి కంప్లైంట్ చేసిండ్రు కానీ ఆ చెరువులు కుదించుకపోవటానికి ముఖ్య కారణం స్థానిక నాయకులు ఎమ్మెల్యేల హస్తం కూడా ఉంటున్నది అట్లాంటప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి ఇది అర్థం కాక ఏటి కాయటు మనకి వరద ఉధృతి పెరుగుతున్నది ఇళ్లలోకి వస్తున్న వరద పెరుగుతున్నది ప్రతి చోట మనం ఇది వరకు వినని చోట కొత్త చోట మన ఒక చోట ఈ వరద నీరు వచ్చి చేరుతా ఉన్నది ఇవన్నీ పరిణామాలతో ఏమైందంటే సుమేధ లాంటిది నవీన్ లాంటి ఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి పోయిన సంవత్సరం ఎప్పుడో ఒకటో ఆరో జరిగినాయి అనుకుంటే ఇప్పుడైతే ఈసారి ఇప్పటికి ఇది రెండో ఘటన దీనికంటే ముందు ఇంకా కూడా చాలా మంది ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి పక్కనున్న వాళ్ళు కాపాడటంతో బయటపడ్డ వాళ్ళు కూడా మనల్ని ఈసారి చూస్తున్నాం ఈ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతున్నది కాబట్టి మరి ఈ క్రిమినల్ చర్యలు అనేవి అవసరం కాబట్టి సుకన్య గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు చాలా కీలకమైనవి ఎవరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి మంత్రి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అంతే కదండి బాధ్యత మొదటి బాధ్యత మంత్రి గారి మీద ఉంటది జిహెచ్ఎంసీ మీద ఉంటది ఈ నాలాల నిర్వహణకు సంబంధించిన స్థానిక అధికారులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఉంటది వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందే కదా తమ బాధ్యతను తాము సరిగ్గా నిర్వర్తించలేదనే కదా దాని అర్థం 10,000 కోట్లు బడ్జెట్ లో మంజూరు చేసిండ్రు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసమని ఏమైనాయి ప్రతిసారి కూడా 1,000 కోట్లు మేము ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు లోన్లు కూడా ఇప్పిస్తున్నామంటున్నారు కమిటీలు వస్తున్నాయి నివేదికలు ఉన్నాయి తెలవదు అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిందంటే అది వేరే మాట కానీ మీకు సమస్య ఉన్న సంగతి తెలుసు ఆ సమస్య తీవ్రమవుతున్న విషయం కూడా మీకు తెలుసు కాబట్టి ఒక చర్యల కోసం పూనుకోకపోవటం క్రిమినల్ నేరమే అవుతుంది కదండి కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఒకళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకొకసారి పునరావృతం కాకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారు సో ఇక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది అంటే మంత్రి మీద కేటీఆర్ మీద ఇంతకుముందు ఎవరైనా మాట్లాడాలంటే ప్రశ్నించాలంటే కూడా భయపడేవాళ్ళు అలాంటి పరిస్థితి ఉండేది ఎందుకులే మనకు వచ్చిన గొడవ మన మీద కేసులు పెడతారు అలాంటి పరిస్థితి కానీ నెమ్మది నెమ్మదిగా ఎస్ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంకెంతకాలం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామని మాట్లాడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు అనిపిస్తుంది వాస్తవం ప్రజల్లో ఒక ధైర్యం పెరుగుతుంది ప్రభుత్వాలు బాధ్యతతో పనిచేయాలి బాధ్యత తప్పినప్పుడు మనం అడగాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది ఆ చదువుకున్న కొద్దీ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కొన్ని ఇదివరకటి కంటే మీడియా విస్తరించింది మీడియా ద్వారా కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరు కూడా మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేరు తనకు తోచిన మేరకు ఏదో ఒకటి ఒక నిరసన అయితే తెలపటానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ నిరసన స్థానికంగా కొన్నిసార్లు రికార్డ్ అవుతుంది కొన్నిసార్లు కావటం లేదు కానీ మొత్తం మీదనైతే ఇది ఒక మంచి పరిణామం సుకన్య గారు అలా ధైర్యం చేసి వెళ్ళి కేసు పెట్టడం అనేది నా అభిలషణీయమైన పరిణామం పౌరులుగా మనందరం కూడా చాలా ఆమె ధైర్యాన్ని ఆమె చొరవను మనం అందరం కూడా మెచ్చుకుంటూ అదే పద్ధతుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక చొరవను ప్రదర్శించినప్పుడే ఈ రకంగా నిర్లక్ష్య వైఖరి పాలనా అధికారుల నిర్లక్ష్య వైఖరి అనేది పోతుంది కొంత బాధ్యతగా వ్యవహరించడం మొదలు పెడతారని మనం గ్రహించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండం గారు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి తొలి వెలుగు